नमस्कार अंडी भरतमा अनाथ वृद्धाश्रम अन्नदान कार्यक्रम जरूर दी श्रीमती तनुपुनूरी सरिता गारु వృద్ధులే సేవే లక్ష్యంగా ఈ రోజు అన్నదాతగా వివరిస్తున్నారు. అన్నదాత సుఖీ భవ, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఇలాంటి అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే సందర్భం ఏంటంటే ఈరోజు 65 మంది అభాగ్యులకు మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా ఆ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే తొన్పురూరు సరితా గారికి, శేఖర్ గారికి, అలాగే అనుప్ గారికి, కీర్తి గారికి మీకు దీర్ఘాయుష్మాన్ భవ, మీరు ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఎన్నో చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని, అలాగే మీరు మునుముందు ఉన్నత శిఖరాన్ని ఆద్రోహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని, ఈ సంవత్సరం మీకు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలను ఆద్రోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించాలని, అందరిలో మంచి పేరు తెచ్చుకునేలా దీవించాలని భగవంతుని వేడుతూ, మీరు ఎంతో మందికి ఆర్షంగా నిలవాలని కోరుకుంటూ, ఈ అనాథలకి మానవ సేవే మాధవ సేవే లక్ష్యంగా మీరు ఈరోజు షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో మీ శ్రీమతి సరిత గారు, శేఖర్ గారు, అనూప్ గారు, కీర్తి గారు మాకు చేసిన సాయం గొప్ప సాయం అండి. ఈరోజు 65 మందికి మీరు అన్నదాతగా వివరించినందుకు అన్నదాత సుఖీ భవ, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ. అలాగే శ్రీమతి సరిత, శేఖర్ గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే మీనా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీనా గారు మీరు చేస్తున్న సాయం గొప్ప సాయం, ఇలా ఎంతో మందిని మీరు యాడ్ చేస్తూ, మీరు చేస్తూ ఇంకో 10 మంది చేస్తున్న మీనా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీనా గారి కుటుంబ సభ్యులు కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి నమస్కారాలండి. అలాగే ఈరోజు అన్నదానం మీరు చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ. అన్నదానానికి మేము చేస్తున్న వంటకాలు పాపడు, రవ కేసరి, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే పాలకూర పప్పు, సాంబారు, అలాగే మా ఆశ్రమంలో ఒక వృద్ధుడు 65 మంది తరఫున మన మహేష్ గారు మాట్లాడతారంట అండి. నమస్కారం అండి. గౌరవనీయులు శ్రీమతి సరిత గారు ఇక్కడ ఈరోజు భరత్ మాత అనాథ వృద్ధాశ్రమంలో మాలాంటి అభాగ్యులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో గౌరవకారణం, ఆమె యొక్క మంచితనానికి నిదర్శనం. అమ్మా, ఈరోజు మీ యొక్క అన్నదానం వలన మేము 60-70 మంది అనాథ వృద్ధులము కడుపునిండా భోంచేసి మీ బావ కోరుతామండి. ఆ భగవంతుని ప్రార్థిస్తాము, మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, మీకు ఆ భగవంతుడు మీ కోరికలను నెరవేర్చాలని మనస్ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నమస్కరిస్తున్నామండి. నమస్కారం. నాగాభరణం గౌరీ రమణం దిక్కేలే నీ దీనుల పాలిట దిక్కై వెలసిన దేవుడవయ్యా భవహరణా శుభచరణా నాగాభరణా గౌరీ రమణం నందివానం నీదంటారే కందిపోయే నీ కాళెందుకయా మంచుకొండ నీ ఇల్లంటారే మంచుకొండ నీ ఇల్లంటారే ఉళ్ళంతా సెగలెందుకయ్యా అన్నపూర్ణయే అండనుండగా ఆకలి బాధ నాకెందుకయ్యా భవహరణా శుభచరణా నాగాభరణా.